ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు మాత్రమే ముఖ్యమంత్రులుగా చేశారు కాపు సామాజిక వర్గం ముఖ్యమంత్రిగా ఎందుకు చేయకూడదు అందుకు పవన్ కళ్యాణే అన్ని విధాల అర్హుడు కాబట్టి కాపులందరూ కూడా ఏకమై పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా కృషి చేయాలి అని ఈ యొక్క వన సమారాధన సమావేశాల్లో కొంతమంది కాపు నాయకులు మాట్లాడిన మాటలలో కొన్ని పవన్ కళ్యాణ్ అనుకూల ఛానళ్లు రెండు రోజుల నుంచి డిబేట్లు పెడతా ఉన్నాయి పవన్ కళ్యాణ్ ని ఎంతకాలమో కాపు కమ్మ రెడ్డి పాలకులేనా మరి కాపులకు రాజ్యాధికారం రాదా ఒకవేళ కాపులకు రాజ్యాధికారం ఇవ్వకపోతే కాపుల సహకారంతో బీసీనైనా ముఖ్యమంత్రి చేద్దాం కానీ ఇక కమ్మ రెడ్డి రాజ్యాధికారం నుంచి కమ్మ రెడ్డిని తొలగించాల్సిందే అని వాళ్ళు వాళ్ళ ఒక నిర్ణయం మీద ఉన్నట్టుగా ఆ రెండు ఛానళ్లు ప్రచారం చేశారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రధానమంత్రితో సమావేశమైన తర్వాత మరి తమకు ఏ పార్టీతో పొత్తు ఉండదని 175 స్థానాల్లో పోటీ చేస్తామని మరి అది యాదృచ్ఛికంగా చెప్పారో మరి ఆ మాట మీద నిలబడతారో చూడాలి ఎందుకంటే ఆయన గతంలో చాలాసార్లు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోవటం కానీ ఆ లక్ష్యం కోసం పనిచేసినటువంటి దాఖలాలు కానీ లేనే లేవు ఇక కాపు సోదరులు చేసినటువంటి తీర్మానం గురించి ఆ వ్యాఖ్యల గురించి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్ర ప్రారంభమైన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్లను చూసుకుంటే టంగుటూరు ప్రకాశం పంతులు గారు బ్రాహ్మణ్ సంజీవయ్య గారు ఎస్సి కొణిజేటి రోసయ్య గారు మరి వైశ్య జలగ వెంగళరావు గారు వెలమ సబ్జెక్టు కరెక్షన్ ఏదన్నా కానీ నాన్ రెడ్డి నాన్ కమ్మ సరే వీళ్ళందరిలో జలగ వెంగళరావు గారే కొంచెం సుదీర్ఘకాలం ఒక టర్మ్ అంతా పనిచేయగలిగారు మిగతా అంతా కూడా కాంగ్రెస్ హయాంలో రెడ్డి కులానికి చెందినటువంటి ముఖ్యమంత్రులే ఉన్నారు ఇది నిర్వివాదం అదేవిధంగా బ్రాహ్మణ వర్గానికి చెంది మరొకరు కూడా వారు పివి నరసింహారావు తర్వాత దేశ ప్రధాని స్థాయికి కూడా వారు ఎదిగారు ఇక కాపు సోదరుల మాట్లాడినటువంటి మాటల విషయానికి వస్తే నాయకుడు అనేవాడు కులం పునాదుల నుంచి ఉద్భవించడు నాయకుడు అనేవాడు జనంలో నమ్మకం అనే పునాది నుంచి ఉద్భవిస్తాడు అనే విషయాన్ని వాళ్ళు ప్రధానంగా గ్రహించాలి ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే ఒక పార్టీ ఆ పార్టీకి ఒక సిద్ధాంతం ఆ పార్టీకి ఒక విధి విధానాలు ఆ పార్టీ విధి విధానాల మీద ప్రజల్లో నమ్మకం విశ్వాసం ఆ పార్టీ అధికారంలోకి రాగలదు మనం ఓటేస్తే ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తుందనేటటువంటి ఒక ఫీల్ ఒక వాతావరణం ఆ పార్టీని నడిపేటటువంటి వ్యక్తులు చేయటం
వల్ల వస్తుంది తప్ప ఒక కులం వల్ల ఎవరు నాయకులు కాలేరు. కులం అనేది కొంతమేర ఆ నాయకుడు ఎమర్జ్ అయిన తర్వాత ప్రజలలో గుర్తింపు పొంది ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రజల యొక్క ఆదరణను పొందిన తర్వాత ఆ కులము ఆ వ్యక్తిని ఓన్ చేసుకోవడానికి ఈ పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మావాడే అని బయటికి వస్తారు తప్ప కులంగా మావాడు అని చెప్పేసి కులంలోని వ్యక్తులందరూ ప్రజలందరూ బయటకు కాని వస్తే ఆ కులంలోని వాళ్ళందరూ కూడా బయటకు వస్తే ఆ కులముద్రతోటి అతనికి లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది. గతంలో మరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యారంటే కమ్మ కులస్థుడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాలేదు. అప్పటికే కాంగ్రెస్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి సమయంలో 1977 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఇందిరాగాంధీ నాయకత్వంలో 1978లో జరిగినటువంటి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీనే తిరిగి అధికారంలోకి రాగలిగింది. జనతా పార్టీ రెడ్డి కాంగ్రెస్ అని రెండు వేర్వేరు రెండు ప్రధాన ప్రతిపక్షాలుగా పోరాడటం వల్ల ట్రయాంగిల్ ఫైట్ లో కాంగ్రెస్ పార్టీ బయటపడింది. ఆ తర్వాత ఓ పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఓ వెంకయ్య నాయుడు గారు, ఓ జైపాల్ రెడ్డి గారు, ఓ ఓంకార్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉతికి ఆరేశారు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను మార్చేటటువంటి విధానాలను చీల్చి చెండాడిన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో అవకాశం లేదు, కాంగ్రెస్ పార్టీని గద్దె దించి తీరాలి అని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టుకొని ఆ పార్టీ ఒక సుడిగాలి పర్యటనలాగా 9 నెలల పాటు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి లాగా పార్టీ పెట్టి పార్టీ నా కోసం కాదు ఇంకొకరి కోసము, మరి నేను పోటీ చేస్తే ఆయన గెలుస్తాడేమో అనేటటువంటి భయంతో పార్టీ పెట్టలా. ఆయన నేను గెలవాలి అని పార్టీ పెట్టాడు, నేను ముఖ్యమంత్రి అవ్వాలి అని పార్టీ పెట్టాడు. ఆ పార్టీ పెట్టి రేయింబగళ్ళు కష్టపడ్డాడు, రోడ్ల వెంటే స్నానం చేశాడు, రోడ్ల వెంటే తిన్నాడు, ప్రజల మధ్య ఉన్నాడు, ప్రజలతోనే తిరిగాడు, ప్రజలకు ఇవ్వాల్సిన సందేశం ఇచ్చాడు, ప్రజలలో ఆశలు రేకెత్తించాడు, ప్రజలలో కాంగ్రెస్కు నేను ఒక ప్రత్యామ్నాయాన్ని అని చెప్పుకోగలిగాడు. చెప్పుకున్న తర్వాత ప్రజలు కూడా నమ్మారు. అప్పటి వరకు ఒక సంస్థానాధీశుల్లాగా, ఒక జమీందారుల్లాగా, ఒక పెద్ద పెద్ద నాయకుల్లాగా వ్యవస్థీకృతమైనటువంటి కోట్ల నేదురుమల్లి లాంటి కుటుంబాలను సైతం మరి భూస్థాపితం చేయగలిగాడు. రాజకీయాల్లో ఓడిపోయే విధంగా చేయగలిగాడు. 180 స్థానాల్లో అధికారంలోకి వచ్చాడు. 180 స్థానాల్లో ఆయన అధికారంలోకి వచ్చాడు అంటే ఒక కమ్మ కులస్థుడిగా అధికారంలోకి రాలా, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడించగలడు ఈ వ్యక్తి.
ಏನಕ್ಕೆ ಅಂತ ಆಧಾರಣ ಬಂದಿ ಇತನನ್ನ ನಂಬಿತೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಓಡಿಪೋತುಂದಿ ಖಚಿತಂಗಾ ಮನಕೆ ಮಂಚಿ ರೋಜುಲು ವಸ್ತಾಯನೆ ಆ ರೋಜುನ ಪ್ರಜಲು ಅನುಕೋಬಟ್ಟೆ ಎಂಟಿ ರಾಮಾರಾವ್ ಗಾರು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆ ತರ್ವಾತ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರು 2014లోనే ముఖ్యమంత్రి కావాలి అవుతాడు అని అనేక సర్వేలు చెప్పాయి కావాలి అని ఆయన కూడా ఆశించాడు కాలేకపోవడానికి కారణాలు లేకపోలేదు ఎందుకంటే ఈ రాష్ట్రానికి రాష్ట్ర విభజన సందర్భంగా అసంబద్ధమైనటువంటి విభజన అన్యాయమైనటువంటి విభజన అత్యధిక ఆదాయాన్ని ఇచ్చేటటువంటి హైదరాబాద్ నగరం మీద పెత్తనం లేనటువంటి విభజన ఇలాంటి నష్టాలన్నీ కష్టాలన్నీ జరిగిన తర్వాత వీటన్నిటికి మూల కారణం కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ఆగ్రహావేశాలతో ప్రజలు ఉన్నారు ఆ కాంగ్రెస్ పార్టీ లోని వాడే జగన్మోహన్ రెడ్డి అది కాంగ్రెస్ అయితే ఇది పిల్ల కాంగ్రెస్ అని చెప్పటంలో మరి చంద్రబాబు నేతృత్వంలోని చంద్రబాబుకి అండగా నిలిచినటువంటి భారతీయ జనతా పార్టీ అదే విధంగా ఆ రోజునే బయటకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు వాళ్ళు ఏ సభల్లో కూడా జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు తిన్నాడనే అవినీతి ఆరోపణలో రెండోది జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే కాంగ్రెస్ కి ఓటేసినట్టే ఇది పిల్ల కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ లో ఒక తాను అని చెప్పబట్టి ఆ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర్ రెడ్డి గారి లాంటి పరిపాలన ఇస్తారు అనేటటువంటి ఒక అభిప్రాయంతో ప్రజలు ఉన్నప్పటికీ కూడా మరి అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అయితేనే ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేలు జరుగుతుందని కేవలం 1.6% ఓట్ల తేడాతో ఓట్ల సంఖ్యలో చెప్పాలంటే రెండు పార్టీలకు కూడా అంటే తెలుగుదేశం వైఎస్ఆర్సీపీలకు వచ్చినటువంటి తేడా కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే ఇది రాష్ట్ర స్థాయిలో ఆ స్థాయిలో వచ్చిన తర్వాత ప్రజల్లో ఒక అభిప్రాయం వచ్చింది జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒంటరిగానైనా సరే ఎవరినైనా ఢీ కొనగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తిగా ఎమర్జ్ అయ్యాడు 175 స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 67 స్థానాలను సొంతంగా గెలుచుకున్నాడు 9 ఎంపీ స్థానాలను గెలుచుకున్నాడు అప్పుడు ఒక నాయకుడిగా ప్రజల్లో ఎమర్జ్ అయ్యాడు మరి ఓడిపోయానని అతను విశ్రమించలేదు ముఖ్యమంత్రి అవుతాననుకున్నాను కాలేకపోయానని అతను వెనకడుగు వేయలేదు అతని యొక్క అతను కష్టపడి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలను 23ని మరి పశువుల్ని కొనుగోలు చేసినట్లుగా కొనుగోలు చేసి అతను రాజకీయంగా దెబ్బతీయాలని చూసినా కానీ చెలించలేదు అతను ఒకరినే అతను లక్ష్యాన్ని వీడలేదు ప్రజల్ని నమ్మాడు ప్రజలు వాళ్ళని నమ్మారు ఆయన్ని ప్రజలు నమ్మారు మరి ఏ రకంగా అయితే ప్రజల మధ్య ఉంటూ సుదీర్ఘమైనటువంటి ప్రజా సంకల్ప యాత్రను చేసి ప్రజల్లో నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించే ఆయన మరి ముఖ్యమంత్రి కాగలిగారే తప్ప జగన్మోహన్ రెడ్డి రెడ్డి కులస్తుడిగా ముఖ్యమంత్రి కాలేదు 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 ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వద్దాం వాళ్ళకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపు సోదరులకి ఒక అవసరం నేను కాదంటున్నా ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ సామాజిక వర్గం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలనేటటువంటి కోరిక ఉంటుంది ఆ కోరికలో మరి పాపులారిటీ ఉండి ప్రజల్లో పరిచయం అక్కర్లేనటువంటి ఒక పర్సనాలిటీ కావాలి ఆ పర్సనాలిటీగా పవన్ కళ్యాణ్ పనికొస్తాడన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ పవన్ కళ్యాణ్ యొక్క యాటిట్యూడ్ చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది
ఒక ప్రజా నాయకుడిగా ఎమర్జ్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపించట్ల. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏ రోజుకైనా సరే జనసేన భారతీయ జనతా పార్టీల ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది. అదే పరిస్థితి వచ్చిన నాడు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా విస్పష్టంగా ప్రకటించింది. ప్రకటించిన తర్వాత అవకాశాన్ని అతను అందిపుచ్చుకోవాలి. అందిపుచ్చుకునేటటువంటి యత్నము చెయ్యకపోగా తాను తన కోసం కాకుండా ఎవరి కోసమో పనిచేస్తున్నాననేటటువంటి అభిప్రాయాన్ని అతను ప్రజల్లో కలిగించాడు. ఈ యొక్క ఈ 10-12 సంవత్సరాల్లో అతను పవనిజం అనేది ప్రకటించిన తర్వాత కేవలం 2018లో ఒక్కసారి నాగార్జున యూనివర్సిటీ వద్ద ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వాళ్ళ యొక్క అవినీతి విధానాలను వాళ్ళ అవినీతి పరిపాలనను నిర్ద్వంద్వంగా ఖండించారు. ఖండించిన వ్యక్తి అదే మాట మీద ఉండి అదే రకంగా వాళ్ళకి వ్యతిరేకంగా కానీ పోరాడినట్లయితే మొన్న 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఆ 23 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి బదులుగా ఖచ్చితంగా జనసేన పార్టీకి వచ్చి ఉండి కానీ కేవలం 2-3 నెలలు మాత్రమే చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా అతను ఉండగలిగాడు. 2-3 నెలలు గడిచిన వెంటనే చంద్రబాబు మనిషిగా తనకు తానే ముద్ర వేసుకున్నాడు. ఎందుకంటే తన పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కన్నా 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే నాకు ఇష్టం, ఆయనంటే నాకు ఇష్టం, అదే నాకు కావాలి అని ఎన్నికల ముందు చెప్పటంతో ఆయన యొక్క దొల్లతనం బయటపడిపోయింది, ఆయన నాయకత్వం ఏమి బయటపడిపోయింది. అదేవిధంగా కేసీఆర్ను మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక గాట కట్టేసేందుకు చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గారు ఏదో అవమానించారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకన్నా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా వాపోయారు, ఎక్కువగా దాని గురించే ప్రసంగాలు చేశారు. వీటన్నిటి వల్ల ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు కోసం మాత్రమే. ఈ రోజున 2019 ఎన్నికల్లో ఆయన జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, బిఎస్పీలతో కలిసి పొత్తు పెట్టుకొని పోటీ చేసింది కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవటానికి మాత్రమే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ప్రయోజనం కలగటానికి మాత్రమేనన్న వాస్తవాన్ని ప్రజలు గ్రహించే విధంగా ప్రవర్తించాడు పవన్ కళ్యాణ్. ఈ ప్రవర్తనల కారణంగా ఇతను ఇండివిజువాలిటీ స్వతంత్ర భావాలు కలిగినటువంటి నాయకుడు కాదు, ఇతను డిపెండెంట్, ఒకరి కోసం మాత్రమే పనిచేస్తాడు, తన కోసం తాను పనిచేయడు. తన కోసం పనిచేసేటటువంటి వ్యక్తి అయితేనే ప్రజల గురించి ఆలోచించగలుగుతాడు, మరొకరి కోసం పనిచేసే వ్యక్తి ప్రజల గురించి ఆలోచించలేడు అనేటటువంటి అభిప్రాయంలో ప్రజలు ఉంటారు తప్ప, ఈ యొక్క కాపు సోదరులు ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రజలలో నమ్మకం, విశ్వాసం, ఆదరణ పొందేలా మీ నాయకుడి యొక్క ప్రవర్తన ఉండే విధంగా చూసుకోవాలి తప్ప రాజకీయాలంటే కాలక్షేపం కాదు. రాజకీయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఇంటర్వెల్కి ఎక్కువ, సినిమాకు తక్కువ అన్నట్టుగా అడపాదడప రాజకీయాలు చేస్తే కాదు. ఆనాడు ఎన్టీఆర్ చేసినా, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినా నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొంది ఖచ్చితంగా ఈయన అధికారంలోకి వస్తాడనేటటువంటి ఒక ఫీల్ని ప్రజల్లో కలిగించి అధికారంలోకి వచ్చారే తప్ప ఇలా పార్ట్ టైం రాజకీయాలు చేస్తే అధికారంలోకి రారు అన్న సత్యాన్ని గ్రహిస్తే మంచిది.
ఎవరైనా సరే ఏ సామాజిక వర్గమైనా సరే ఒక వ్యక్తి ప్రజలలో ఆదరణ పొందిన తర్వాత ఆ వ్యక్తి మావాడని చెప్పుకుంటారే తప్ప సామాజిక వర్గం ఆధారంగా కులం ఆధారంగా వ్యక్తికి ఆదరణ రాదు అన్న సత్యాన్ని గ్రహిస్తే మంచిది. నమస్తే.